ప్రయత్నం నెరవేరదు. అలాగే చంద్రబాబు నాయుడు ఎంత నమ్మక ద్రోహి అంటే, ఎంత వెన్నుపోటుదారుడు అంటే, మీ అందరూ కూడా చూశారు అసెంబ్లీకి రానని చెప్పాడు కదా పెద్ద మనిషి. ఏం చెప్పాడు? అసెంబ్లీకి ముఖ్యమంత్రికి అడుగు పెడతానని మంగమ్మ శపథం చేశాడు ఏడ్చి శోకాలు ఎట్టి. దేని గురించి మర్చిపోయాడు? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడు, మాట తప్పాడు మడం తిప్పాడని. జగన్మోహన్ రెడ్డి మాట తిప్పడం మడం తిప్పడం, నువ్వు నలుగురు మంత్రులు ఇచ్చావు మా ఎమ్మెల్యేలకి, 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నావు, ఆ సభకి నువ్వు ఉన్నటువంటి సభకి నేను రాను, పాదయాత్ర చేసి ప్రజల్లో తేల్చుకుంటా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చాడు, ముఖ్యమంత్రికి వచ్చాడు, నువ్వేం చేసావు? వాళ్ళు నువ్వు ముఖ్యమంత్రివా? ఎన్టీ రామారావుకి ఆ రోజు వెన్నుపోటు పొడిచావు, ఈరోజు ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులకి భార్యకి వెన్నుపోటు పొడిచేశాడు. నేను భువనేశ్వర్ గారి గురించి నేను అసెంబ్లీకి రాను ముఖ్యమంత్రికి వస్తా అని చెప్పాడు, వాళ్ళ ఆవిడకి కూడా పోటీ చేశాడు వెనక నుంచి వెన్నుపోటు. వాళ్ళ భువనేశ్వర్ కన్నా రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము గారు ఎక్కువైపోయారు ఆయనకి. ఎందుకు వచ్చారో బాబు అంటే ముర్ము గారికి ఓటు వేయటాక వచ్చాను అంటున్నాడు. అంటే భార్య భువనేశ్వర్ గారి కన్నా ముర్ము గారికి ఓటు వేయటం ముఖ్యమైందా? నీ మంగమ్మ శాపతం గాలికి వదిలేసావా? కాబట్టి మాట తప్పేటువంటి వ్యక్తి, మడమ తిప్పేటువంటి వ్యక్తి, వెన్నుపోటు పొడిచేటువంటి వ్యక్తి, మాట మీద నిలకడ లేనటువంటి దొంగ నాటకాలు ఆడే వ్యక్తి చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి. ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నాను, 4 మంత్రులకు ఇచ్చా, నేను ప్రజాక్షేత్రంలో తేల్చుకుని అసెంబ్లీకి వస్తా అన్నాడు. అసెంబ్లీలోంచి కాలు బయట పెట్టినాక ముర్ము కోసం రాలేదు, లేకపోతే రాష్ట్రపతి అభ్యర్థి కోసం రాలేదు, అసెంబ్లీలో కాలు పెట్టలే ఆయన. మళ్ళీ శంషేర్గా ముఖ్యమంత్రి అయినాక వచ్చాడు. నువ్వు మళ్ళీ ఆ రోజు ఇంటి వారికి పోడ్చినటువంటి వెన్నుపోటు, ఈరోజు ఇంటి కుటుంబ సభ్యులకి భార్యకి పోడ్చి ముర్ము కోసం అసెంబ్లీకి వచ్చేసాడు. కాబట్టి ఇటువంటి నీచుడు చంద్రబాబు లాంటి వ్యక్తులు చెప్పేటువంటి మాటలు నమ్మాల్సినటువంటి అవసరం లేదు.